ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది. ఈ పార్టీ అన్ని పార్టీ సమేతలు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి మీటింగ్, కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ నిజామాబాద్లో బీజేపీ అనేది చాలా అధికారంకు వచ్చే ఛాన్స్, అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్లో వచ్చింది, కానీ సెంట్రల్లో బీజేపీ పార్టీ వస్తేనే మనకు చాలా మంచిది. దేశ భవిష్యత్తు మంచి ఉండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వమే గెలవాలి. అప్పుడైతేనే మనకు మన దేశం బాగుపడుతుంది. ఇప్పటికీ దేశంలో అసలు రాష్ట్రానికి బడ్జెట్ ఇవ్వలేని, మొన్న బడ్జెట్ ఏమి కేటాయిస్తున్నారని ఎవరికి తెలియదు కామన్గా. మరి తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ 182,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది పథకాల మీద. నా దగ్గర ఒక వీడియో కూడా ఉన్నది, చూపించమంటే చూపిస్తాను. ఆ వీడియో క్తంగా ఉన్నది. అంటే ఎందుకంటే రాష్ట్రంలో అసలు బీజేపీ సెంట్రల్ నుంచి ఏమొస్తుంది అనేది ప్రజలకు తెలియదు, ప్రజలకు చాలా అవగాహన లేదు. ఎన్నో ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక పథకం పెడితే ఆ పథకం వెనకాల సెంట్రల్ పార్టీది కూడా బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ కేటాయిస్తారు. దాని గురించి సంబంధించిన వీడియో నా దగ్గర ఉన్నది, కావాలంటే చూపిస్తాను. ఇప్పుడు మనకు అధికారంకు రావాలంటేనే సెంట్రల్లో బీజేపీ వస్తేనే మనకు చాలా బాగుంటుంది, దేశం బాగుపడుతుంది, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. 400 పైన సీట్లు వస్తే దేశం అనేది, ఇప్పుడు 2 సంవత్సరాలు గెలిచిండు నరేంద్ర మోడీ, ఇంకొకసారి గెలిస్తే ఇంకొక రెండు పర్యాయాలు చేస్తే దేశంలో నిరుపేదం అనేది తగ్గుతుంది, ప్లస్ ఉద్యోగ కల్పన అనేది బాగుంటుంది, ప్లస్ చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయము. ఇప్పుడు ఒకటేందంటే మన నిజామాబాద్లో అధికారంలో ఎమ్మెల్యే గారు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది, సెంట్రల్లో కూడా బీజేపీ వస్తే చాలా బాగుంటుందని. నిజామాబాద్ పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దద్మపుది అదవింది గారు, దాదాపు 200,000 మెజారిటీతోటి ఈ పార్లమెంటు స్థానం బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 2 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాలు గెలవడం జరిగింది. అదే కాకుండా మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు 2వ ప్లేస్లో ఓటు బ్యాంక్ రావడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ దేశం కోసం జరిగే ఎన్నికల్లో మోడీ గారిపైన ప్రజలకు ఎనలేని నమ్మకం ఉంది, వారి నాయకత్వాన్ని కోలుకుంటుంది. ఈరోజు మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ, ఈ దేశం బాగుండాలంటే, సురక్షితంగా ఉండాలంటే, నిరుపేద ప్రజలకు కనీసం అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందాలంటే మోడీ గారు తప్పకుండా ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. మేము నిజంగా ఆశాభావం చెప్తున్నాం. నిజామాబాద్ యువకుడిగా నిజామాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. దాదాపు ఈ పార్లమెంట్ స్థానంలో గతంలో 70,000 మెజారిటీతోటి దద్మపుడి అదవింది గారు గెలిచింది. 2వసారి మేము ఖచ్చితంగా చెప్తున్నాం 200,000 మెజారిటీతోటి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటారు. సెకండ్ స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? ఇక్కడ చూస్తే పోటీ కాంగ్రెస్ బీజేపీ 2వ స్థానంలో. డిపాజిట్ కూడా దాని దగ్గరికి టీఆర్ఎస్ వెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ వస్తే 2వ స్థానంలో కాంగ్రెస్ ఉండొచ్చు. పోటీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలో ఉంది, తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. కవిత సొంత జిల్లా అయినా ఇక్కడ అలకు డిపాజిట్ కూడా రాదా? దానికి కారణం కూడా కవితనే. ఈరోజు కవిత సొంత నియోజకవర్గం కాబట్టి కవిత చేసిన అవినీతి, ఆమె యొక్క చేసిన కారణాల ద్వారానే ఈరోజు ఇక్కడ బాధాస మొత్తం కూడా క్షీణించిపోయింది. డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు. ఆమె ఆల్రెడీ జైలుకి వెళ్ళింది, ఆమె చేసిన అవినీతి లిక్కర్ స్కామ్లో. ఆమెకు సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పటికే చాలామంది భారతీయ జనతా పార్టీలోకి, కాంగ్రెస్లోకి మారడం జరిగింది. ఎక్కడ కూడా బాదాసాకు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు, ఏ వర్గం వాళ్ళు కూడా వేయదు. డిపాజిట్ కూడా రాదని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. ఇప్పుడు అలాగే ధరంపూర్ అరవింద్ గారికి అమిత్ షా గారితో, నరేంద్ర మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు అంటున్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఒక బీసీ నాయకుడిగా తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ పెరుగుతుందంటే దానిలో దద్మపుడి అరవింద్ గారి పాత్ర కూడా ఎంతైనా ఉంది. తాను పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో మమేకమై తిరుగుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఈరోజు కార్యకర్తలకు అండగా నిలబడడం, అవే కాకుండా ఈరోజు అభివృద్ధి చూస్తే ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కానీ నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి గురించి ఈరోజు గతంలో ఏ ఎంపీ కూడా చేయలేని అభివృద్ధి ఈరోజు దద్మపుడి అరవింద్ గారు చేయడం జరిగింది. ఆర్ఓబీల నిర్మాణం పార్లమెంటు పరిధిలో దాదాపు 7 ఆర్ఓబీల నిర్మాణం చేయడం జరిగింది.
నవోదయ విద్యాలయాలు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు, ఇవే కాకుండా తను ఎన్నికల్లో ఇచ్చిన హామీ పసుపు బోర్డు, ఈరోజు పసుపు రైతులకు అండగా అసలు దశాబ్దాల కాలం నుంచి ఎంతోమంది రైతులు ఈ పసుపు బోర్డు కోసం వేచి చూడడం చేసింది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ ఎవరికి టచ్ చేసినా కానీ అసలు పసుపు బోర్డు వచ్చే పరిస్థితే లేదన్న. కానీ ఇక్కడ రైతులకు ఆ పసుపు బోర్డు ఎంత అవసరం, దానితోటి ఎన్ని విధాలా ఈ దేశానికి లాభం జరుగుతుందో, మోడీ గారితోటి, అమిత్ షా గారితోటి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు పసుపు బోర్డు సాధించడం అంటే అది కేవలం అరవింద్ ధర్మపురి గారికి దక్కింది. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు అరవింద్ ధర్మపురి గారు కళాఖండిగా చెప్తున్నారు, రెండవసారి ఎంపీగా గెలిచి మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాగానే నిజామాబాద్ పార్లమెంట్లోని షుగర్ ఫ్యాక్టరీలను కూడా తెరిపించి అనేక మంది కార్మికులకు అండగా నిలబడతాను. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఈరోజు మిటపల్లి కానీ, వారి కార్మికులకు అండగా నిలబడి ఇక్కడ రైతులకు కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఫ్యాక్టరీలను కూడా తెరిపిస్తానని చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా ఏదైతే ఒక వర్గం వారు ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నదో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు కాంగ్రెస్ ఆలోచిస్తుందో, వాటిపైన కూడా ప్రత్యేకంగా ఆలోచించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ ధర్మపురి అరవింద్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కూడా మేము విశ్వాసంలో ఎయిర్పోర్ట్ చూస్తామా? తప్పకుండా. ఈ 5 సంవత్సరాల్లో అనేక ఎయిర్పోర్ట్ల నిర్మాణం కేంద్రం తీసుకుంది. దాంట్లో ఈసారి జక్కాన్పల్లి, రెండవసారి అరవింద్ గారు ఎంపీగా గెలగానే జక్కాన్పల్లి ఎయిర్పోర్టు కూడా తప్పకుండా మనం చూస్తాం. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎయిర్పోర్ట్ అందుబాటులో వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. అలాగే నిజామాబాద్ పట్టణంకి రింగ్ రోడ్డు కానీ, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గతంలో కేంద్రం నుంచి అమృత పథకం కింద 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 100 కోట్లతోటి అమృత పథకం కింద మంచినీటి సరఫరాకు పైప్ లైన్ లేచి రిజర్వాయర్లు కట్టి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం ఏంటంటే మిషన్ భగీరథ అని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈరోజు రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ఇవే కాకుండా అనేక నిధులు రాబోయే రోజుల్లో ధర్మపురి యాదవ్ అరవింద్ నాయకత్వంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం స్మార్ట్ సిటీగా మారుతుంది. 100 కోట్ల నిధులు రావడం పక్క, ఇక్కడ ఉన్న అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇవే కాకుండా డ్వాక్రా సంఘాలకు, డ్వాక్రా మహిళలకు కమ్యూనిటీ హాల్ కానీ, కుల సంఘాల కమ్యూనిటీలు కానీ, ఇవన్నిటికీ కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. తప్పకుండా నిజామాబాద్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీగా కూడా అరవింద్ అన్న నాయకత్వంలో వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జగిత్యాల మున్సిపాలిటీ కానీ, అదే భీమ్గల్ కానీ, ఆదుమూర్ కానీ, బోధన్ మున్సిపాలిటీ కానీ, ఇవన్నిటిపైన కూడా ప్రత్యేక చొరవ తీసుకొని తప్పకుండా మున్సిపాలిటీల అభివృద్ధికి తప్పకుండా కేంద్ర నిధులు తీసుకొచ్చే విధంగా ధర్మపురి అరవింద్ గారు పనిచేస్తూ ఉంటారు. వారి నాయకత్వంలో నిజామాబాద్ పార్లమెంటు ఈ తెలంగాణ రాష్ట్రంలోకైనా అత్యధిక అభివృద్ధి దశలో ముందుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. అలాగే బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి అలాగే నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, అలాగే కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్. ఇలాగే ఇప్పుడు మనం నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎవరు గెలుస్తారు. మాకు ధర్మపురి అరవింద్ గారు, వాళ్ళ తండ్రి డి శ్రీనివాస్ గారు కానీ, మాకు ఎల్లెబేళల మా మునూరు కాపు సంఘాలకు మాకు తోడై ఉన్నారు. మాకు ప్రతిదానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే గతంలో కూడా ఎంపీగా భారీ మెజారిటీ గెలిపించాము. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. ఈసారి ఇంకా అంతకంటే మరీ ఎక్కువ మెజారిటీతో, ఇంతకుముందు కవిత ఉండే కాబట్టి కొద్దిగా తక్కువ వచ్చింది, ఈసారి ఇంకా అంతకంటే భారీ మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. మాది శివాజీనగర్ గన్న తర్ప మున్నూరు కాపు సంఘం పెద్ద కాపు. నేను అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేసి మోదీ యువ చేసే కృషి ఎన్నో పనులు చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి మోడీ. మోడీని చూసి ప్రజలందరూ అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అరవింద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా గెలుస్తారు, ఇది మాత్రం నిజం. నిజామాబాద్లో ఓలు గెలుస్తారు బీజేపీ అరవింద్. అరవింద్ గెలుస్తాడా? కాంగ్రెస్ గెలదా? నాకు తెలియదు, బీజేపీ గెలుస్తుంది అంతే. నేనేది గెలని చెప్తా, గెలుస్తా నేనే చెప్తాను, నాకు అది నచ్చింది చెప్తా, అంతేనా? అంతే. రెండో స్థానం రోల్ వస్తారు మరి బీజేపీ ఫస్ట్ ప్లేస్లో వస్తాయి. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? బీఆర్ఎస్ రాదా? రాదు. బీఆర్ఎస్ అప్పుడు రెండో స్థానంలో ఉండే కదా. ఇప్పుడు రాదు. కవిత సొంత జిల్లాలు రాదంటవా? రాదు రాదు రాదు. వీళ్ళిద్దరికే పోటీ, జీవన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్కి. బస్ ఇద్దరికే.